హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్లో ఒక బిగ్ న్యూస్ని మీతో షేర్ చేయబోతున్నాను. ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నారు, సో ఫైనల్గా ఈరోజు చెప్పేయాలనుకుంటున్నా. అది కొంచెం సేపట్లో చెప్తాను, దానికన్నా ముందు కొన్ని చూపిస్తాను. చూసారా, నాకు పింపుల్ వచ్చింది. ఈ మధ్య కాలంలో అసలు పింపుల్స్ రాలేదు, చాలా రోజులు అయింది ఇలా వచ్చి. ఎందుకు వచ్చింది మరి? మేబీ వెయిట్ చూసో లేకపోతే ఏంటో రీజన్ తెలీదు. సో అందరూ అడుగుతున్నారు ఆఫర్స్ ఉన్నప్పుడు చెప్పమని చెప్పి. సో ఈరోజు పర్పుల్లోని, ఈరోజు కాదు 21st నుంచి ఆఫర్స్ నడుస్తున్నాయి అన్నమాట. చాలా బ్రాండ్స్ పైన చాలా హ్యూజ్ ఆఫర్స్ ఉన్నాయి, అప్ టు 80%, అంటే కొన్ని వాటిపైన ఫ్లాట్ 25%, కొన్ని వాటిపైన 50% ఆఫ్ అలా ఉన్నాయన్నమాట. సో మీకు హెల్ప్ అవుతుందని చెప్పి వీటి గురించి డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఏంటి అంటే, స్టేక్ వికీ మీద చాలా ఆఫర్ ఉంటుంది. స్టేక్ వికీ మీద ఏంటంటే, మీరు ఎనీ ప్రొడక్ట్ స్టేక్ వికీలో ఏ ప్రొడక్ట్స్ అయినా మీరు కొంటే, అంటే బై 6 గెట్ ఫ్లాట్ 50% ఆఫ్ అనమాట. మీరు కనుక 6 కొన్నట్టయితే అది ఏదైనా కావచ్చు, లైక్ ప్రైమర్ అవ్వచ్చు, లిప్స్టిక్ అవ్వచ్చు, కాజల్ అవ్వచ్చు, ఫౌండేషన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. ఏది కొన్నా మీకు ఒక 6 ఐటమ్స్ కొంటే 50% ఆఫ్ ఉంది. సో ఈరోజు స్టేక్ వికీ నుంచి కొన్ని మంచి ప్రొడక్ట్స్ని చూపిస్తున్నాను. అదేంటంటే, మేకప్ రిమూవర్ అనమాట. ఇది జనరల్గా నైట్ పడుకునే ముందు మేకప్స్ యూజ్ చేస్తే ఐదర్ ఆయిల్తోనైనా మేకప్ని రిమూవ్ చేయాలి, ఆల్స్ ఇలాంటి మేకప్ రిమూవర్తోనైనా రిమూవ్ చేయాలి. సో ఇది చాలా బాగుంది స్టేక్ వికీ నుంచి, అండ్ చాలా అఫోర్డబుల్ కాస్ట్కి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఒక ఇల్యూమినేటర్ అనమాట. జనరల్గా ఇల్యూమినేటర్స్ కానీ హైలైటర్స్ కానీ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, కొంచెం ఫేస్ని ఆఫ్టర్ మేకప్ కొంచెం హైలైట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. సో ఇది చాలా క్యూట్ ప్యాకేజింగ్ ఉంది, పెన్ స్టైల్ ప్యాకేజింగ్ అనమాట. ఇంక్ పెన్ ఉంటుంది కదా, సో అలా ఉంది. అండ్ దీన్ని, ఇది మనకి లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, దీన్ని జస్ట్ ఇలా మనం హైలైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది కూడా స్టేక్ వికీ ప్రొడక్టే. ఈ లింక్స్ కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇది కూడా చాలా రీజనబుల్ కాస్ట్కి వస్తుంది. అండ్ దెన్ అలానే ఎన్వే బేమే ప్రొడక్ట్స్ మీద కూడా 50% ఆఫ్ ఉందన్నమాట. మీరు ఎనీ 10 ఎన్వే బే ప్రొడక్ట్స్ కొంటే మీకు 50% ఆఫ్ వస్తుంది. సో చూసారా, ఇది లిప్ క్రేయాన్స్ అనమాట, ఎన్వే బే నుంచి. చాలా చాలా బాగుంటాయి, ఈజీ యూ అప్లికేషన్ అండ్ బాగుంటాయి అనమాట. కలర్స్ కూడా చాలా వేరియంట్స్ ఉన్నాయి ఇందుపైన, ఇవి 50% ఆఫ్లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లాక్మీ, షుగర్, ఇంకా మేకప్ రివల్యూషన్ ఇలాంటి బ్రాండ్స్ అన్నిటిపైన కూడా ఫ్లాట్ 25% ఆఫ్ ఉంది. మేకప్ రివల్యూషన్లో ఇది ఒక ప్యాలెట్, ఇది న్యూట్రల్స్ అనమాట, అన్ని న్యూట్రల్ షేడ్స్. ఇది ఈ ప్యాలెట్ షేడ్ వచ్చి 2 అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది, ఇన్ కేస్ ఐ మేకప్ ఇష్టపడితే ఇలాంటిది ఒకటి ట్రై చేయొచ్చు. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్కి వస్తుంది, అండ్ దెన్ ఇప్పుడు ఆఫ్ ఉంది కదా, చాలా సేవ్ అవుతుంది మీకు. అండ్ లాక్మీలోని కాంపాక్ట్ చాలా బాగుంటుంది, 9-to-5 కాంపాక్ట్ అనమాట ఇది. అండ్ దెన్ లాక్మీ ఐకానిక్ మస్కరా అనమాట, వీటిపైన కూడా 25% ఆఫ్ ఉంది. అండ్ షుగర్ ప్రొడక్ట్స్ గురించి నేను చెప్పక్కర్లేదు, చాలా బాగుంటాయి. షుగర్లో లిప్స్టిక్ కానీ, లిప్ క్రేయాన్స్ కానీ, ఇదేంటంటే హైలైటర్ అనమాట, మినీ హైలైటర్. ఇది మనకి ఇలా వస్తుంది, సో ఇది కూడా చాలా బాగుంటుంది. దీనిపైన కూడా ఫ్లాట్ 25% ఆఫ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎల్ఏ గర్ల్ ప్రో కన్సీలర్స్, సో వీటిపైన కూడా 25% ఆఫ్ ఉంది. కన్సీలర్స్లో బెస్ట్ ఏంటి అంటే ఎల్ఏ గర్ల్ కన్సీలర్స్ అనమాట, చాలా బాగుంటాయి. వీటిపైన 25% ఉంది. అండ్ పర్పుల్ పైనేమో ఫ్లాట్ 30% ఆఫ్ ఉందన్నమాట ఈ ప్రొడక్ట్స్ పైన. ఇవి కూడా లిప్ క్రేయాన్స్, చాలా చాలా బాగుంటాయి. ఇది ఒక మంచి షేడ్, చూసారు కదా, చాలా యూజ్ చేస్తాను నేను, చాలా బాగుంటుంది ఇది. సో ఇది ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్. మీకు కావాలనుకుంటే ఈ లింక్స్ నేను గివ్అవే లింక్స్తో పాటు డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చెక్ చేయాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ బిగ్ న్యూస్ ఏంటి అంటే, మేము రీసెంట్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము. ఇది ఆల్రెడీ ఒకసారి చెప్పాను మీకు. అండ్ ఆ బిజినెస్ ఏంటి అంటే, నేను ఒకసారి అది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఒక వీడియోలో మీకు అది షేర్ చేసి మిమ్మల్ని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది కొంచెం డిలే అవుతుంది. సో ఈలోపు మీ అందరూ అడుగుతున్నారు కదా, సరే
అనౌన్స్ చేసేద్దాము అని చెప్పి చెప్తున్నాను. ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ స్టార్ట్ చేసామన్నమాట. అసలు మాకు ఐడియా లేదు, అంటే స్టార్ట్ ఇలాంటి డిపార్ట్మెంటల్ స్టోర్ ఒకటి పెట్టాలనే థాట్ లేదు. జనరల్గా మా హస్బెండ్కి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్, కానీ పర్టికులర్గా ఇదే చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ ప్లాన్ కూడా మాది సడన్ ప్లాన్ అనమాట, ఆల్ ఆఫ్ సడన్ అయిపోయింది అంతా. జస్ట్ ఇలా ఒక ప్రపోజల్ వచ్చింది, చూసాము, అండ్ దెన్ వితిన్ డేస్లోనే డిసైడ్ అయిపోయింది. సో ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ స్టార్ట్ చేసాము, అండ్ అది ఇంకా నేమ్ బోర్డ్ ఇవన్నీ అవ్వలేదన్నమాట. అంటే మనకి ఒక బిజినెస్కి జిఎస్టీ ఉండాలి, అండ్ దెన్ చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఆ ప్రాసెస్ అంతా అవుతుంది, దాంతోపాటు స్టాక్ తెప్పిస్తున్నాము. డిపార్ట్మెంటల్ స్టోర్ అంటే మీకు తెలిసే ఉంటుంది, చాలా రకాల స్టఫ్ పెట్టాలి, డైలీ గ్రాసరీస్ కానీ, ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ, ఉమెన్కి సంబంధించి ఐటమ్స్ కానీ, లైక్ మేకప్, లైక్ కాజల్స్ లాంటివి, మేకప్ లాంటివి, అండ్ దెన్ మళ్ళా ఇవి కూడా ఉంటాయి కదా, లైక్ ఫేస్ వాష్లు, ఇలా అన్ని రేంజ్, బిస్కెట్స్, చాక్లెట్స్, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఇలా వాట్ నాట్ అన్నీ పెట్టాలి కదా. సో మొత్తం స్టాక్ తెప్పిస్తున్నాము, ఇంకా కంప్లీట్గా స్టాక్ రాలేదు, ఒక 80% వరకు వచ్చిందనమాట. ఇంకా చాలా రావాలి స్టాక్, సో వస్తుంది డే బై డే. అండ్ వన్స్ ఇదంతా అయిపోయి షాప్ని బాగా కొంచెం సర్దుకొని డెకరేట్ చేసుకొని ఆ తర్వాత నేమ్ బోర్డ్ కూడా ఆర్డర్ ఇచ్చాము, లైక్ ఎంట్రన్స్లో నేమ్ బోర్డ్ ఉంటుంది కదా, అది కూడా ఆర్డర్ ఇచ్చాము. అది కూడా ఇంకా రాలేదు, డిలే అయింది. సో ఇవన్నీ వచ్చిన తర్వాత మేము ఓపెనింగ్ లాగా చేద్దాం అనుకుంటున్నాము, అండ్ ఓపెనింగ్ చేసినప్పుడు మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తాను. అది సెపరేట్ వీడియోలో ఒకసారి ఇన్విటేషన్ మీకు ఇస్తానన్నమాట, అప్పుడు అడ్రస్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, అందుకే ఆ మధ్య అంతా బిజీగా ఉన్నాను. మీకు మీరు కనుక గమనించుంటే అప్పుడు కొన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు. అంటే మాకు కొత్త కదా, మేము ఆల్రెడీ ఇద్దరు ఎంప్లాయీస్ని పెట్టుకున్నామన్నమాట, ఇద్దరు మేల్ ఎంప్లాయీస్ని పెట్టుకున్నాము ప్రస్తుతానికి. సో వాళ్ళిద్దరూ ఉంటున్నారు షాప్లోని, అండ్ మేము కూడా మానిటర్ చేసుకుంటూ ఉండాలి కదా. సో స్టార్టింగ్ కొన్ని డేస్ నేను వెళ్ళాను, జస్ట్ నాకు ఐడియా రావాలి కదా, నేను వెళ్ళాను. ఆ తర్వాత మరి నాకు ఇక్కడ వీడియోస్ పని అవ్వట్లేదు, మీతో నాకు వీడియోస్ చేయడం అవ్వట్లేదు, అందుకని చెప్పి ప్రజెంట్ నేను అప్పుడప్పుడు వెళ్తున్నాను. ఎప్పుడైనా నా నీడ్ ఉంటే వెళ్తున్నాను, లేకపోతే నేను ఇంట్లోనే ఉంటున్నాను. సో మా హస్బెండ్ ఇంకా మా మదర్ ఇంకా వాళ్ళిద్దరూ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, అందరం కలిసి ప్రస్తుతానికి మేనేజ్ చేస్తున్నాం. సో అందుకే ఈ మధ్య చాలా బిజీ అయిపోయాము, అండ్ నాకు సరిగ్గా రిప్లైస్ ఇవ్వడానికి అవ్వట్లేదు ఇంతకు ముందులాగా. అండ్ మా హస్బెండ్ కూడా చాలా బిజీ అయిపోయారు, అందుకే మాకు ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. నైట్ షాప్ని, డిపార్ట్మెంటల్ స్టోర్స్ అంటే నైట్ లేట్గా క్లోజ్ చేయాలి కదా, వస్తూ ఉంటారు కస్టమర్స్. సో నైట్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చేయడానికి లేట్ అయిపోతుంది, అందుకే ఎక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదు. అండ్ నేను కూడా అందుకే బిజీగా ఉంటున్నాను. సో ఇది ఆ బిగ్ న్యూస్. అండ్ కుదిరితే ఈరోజు నేను వెళ్తాను ఒకసారి షాప్కి, అంటే నైట్కి కొన్ని గ్రాసరీస్ తెచ్చుకోవాలి. సో వెళ్ళి షాప్ నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నాను. సో అప్పుడు మీకు చూపిస్తాను షాప్ అంతా ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ సెపరేట్ వీడియోలో ఒకసారి దాని యొక్క అడ్రస్ చెప్పి జస్ట్ ఓపెనింగ్ 1-2 డేస్ ముందు మీ అందరినీ ఇన్వైట్ చేస్తాను. సో వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, అప్పుడు మన అందరం కలుద్దాము. సో ప్రస్తుతానికైతే ఇలా చిన్నగా స్టార్ట్ అయింది, అంటే ఇంకా చాలా స్టాక్ పెట్టాలి, ఇంకా దాన్ని కొంచెం పెద్దది చేయాలి. అంటే ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఎలా అంటే నాకు ముందు తెలియదు, ఇప్పుడే అర్థమైంది. ఎంత స్టాక్ పెట్టినా ఇంకా పెట్టమంటుంది అన్నమాట, ఇంకా స్పేస్ ఉంటుంది, ఇంకా పెట్టాల్సిన ఐటమ్స్ ఉంటాయన్నమాట. రోజు రోజుకి కొత్త కొత్త ఐటమ్స్ తెలుస్తున్నాయి, ఓకే అవి పెట్టాలి ఇవి పెట్టాలి అని. సో అలా అన్ని ఆర్డర్ పెట్టి దాన్ని స్టాక్ తెప్పిస్తున్నాము, ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అండ్ నార్మల్గా అయితే ఓపెన్ చేసాము, నడుస్తుంది షాప్ అయితే, కానీ మా బోర్డ్ పెట్టి మా పేరు మీద ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట కంప్లీట్గా. సో వన్స్ బోర్డ్ వచ్చి అండ్ కొంచెం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, ఫుల్ స్టాక్ అంతా కంప్లీట్గా వచ్చిన తర్వాత ఓపెనింగ్ చేద్దామని ప్లాన్. సో అది ప్రస్తుతానికి 2 ఎంప్లాయీస్ ఉన్నారు, ఇద్దరు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అనమాట, అంటే ముందు చేస్తున్నారు, అండ్ ఇద్దరు చాలా మంచి వాళ్ళు. సో ప్రెసెంట్ అలా నడుస్తుంది, అండ్ మీకు చూపిస్తాను నైట్ వెళ్ళినప్పుడు. సో నెక్స్ట్ నేను వంట చేసేస్తున్నా, బయటకు వెళ్ళాలి కదా అందుకని. ఈరోజు డిన్నర్లోకి భిండి మసాలా చేస్తున్నా చపాతీస్తో. ఇది చపాతీస్కి రోటీస్కి సైడ్ డిష్ లాగా బాగుంటుంది చాలా. సో ఏంటంటే ఫస్ట్ ఇలా ఈ షేప్లో, అంటే కొంచెం చిన్నగా కాకుండా పొడుగ్గా కోసుకొని వీటిని ఆయిల్లో జస్ట్ నార్మల్గా ఫ్రై చేసుకోవాలి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని.
అంటే కంప్లీట్గా కుక్ చేసుకోవాలన్నమాట. వన్స్ ఇవి కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి. పక్కకు తీసుకొని అదే పాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మసాలా సామాన్లు వేసుకోవాలి. ఇది ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా సింపుల్ చేసుకోవడం అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క ఇలా అన్నీ వేసుకున్నాను. ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది చేసుకోవడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక పక్క బెండకాయల్ని ఫ్రై చేసుకుంటూ ఒక పక్క ఈ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అదంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మసాలా వేసుకోవాలి, అంటే కారం. సో కారం, ధనియా పౌడర్, కొంచెం మసాలా పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఇక్కడ ధనియా జీరా పౌడర్ కలిపి ఉన్నది యాడ్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటోస్ని ప్యూర్ ఇలా చేసుకున్నాను. ఇక్కడ టమాటోస్ 2 or 3 తీసుకోవచ్చు. ఈ టమాటో ప్యూరీ బాగా ఫ్రై చేసుకోవాలి, అంటే టమాటోస్ పచ్చివాసన పోయి బాగా వేగాలి. సో ఇలా కుక్ అయింది కదా, ఇక్కడ ఆయిల్ మనకి బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది కదా, ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాము, ఇది గ్రేవీ కోసం. సో ఈ వాటర్ యాడ్ చేసుకొని ఇంకా సాల్ట్ ఇది చెక్ చేసుకొని యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం ఇది మరగాలన్నమాట. ఈ సూప్ అనేది కొంచెం మరగాలి. వన్స్ ఇది మరిగిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ గ్రేవీ అంతా బెండకాయలకి పట్టాలి. సో ఇలా కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక నేను మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు, అంటే 10 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను. వన్స్ ఆల్రెడీ ఇది కుక్ అయింది కాబట్టి బెండకాయ పెద్ద ఎక్కువ టైం పట్టదు మనకి. జస్ట్ ఈ గ్రేవీ అంతా దానికి పట్టే వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ ఎందుకు అంటే షుగర్ వల్ల ఈ టేస్ట్ అనేవి బ్యాలెన్స్ అవుతాయన్నమాట, అందుకని. అంతే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది, చపాతీస్కి రోటీస్కి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ మీకు ఒక సమ్మర్ స్పెషల్ పుడింగ్ చూపిస్తున్నాను. ఇది చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇదేంటంటే మనకి ఈ గింజలు ఉంటాయి కదా, సబ్జా గింజలు అంటాము, వీటితో చేసుకుంటాము. ఇది చాలా వేస్లో చేసుకోవచ్చు. నేను ఒక రకం చూపిస్తున్నాను. ఫస్ట్ మిల్క్ తీసుకున్నాను, మిల్క్లో ఈ సబ్జా గింజల్ని యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం వెనిలా ఎసెన్స్, ఆ తర్వాత కొంచెం హనీ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ బాగా యాడ్ చేసుకొని ఈ సగ్గుబియ్యంని మీకు సగ్గుబియ్యం కాదు సారీ సబ్జా, ఈ సబ్జా మీకు తెలిసే ఉంటుంది, ఇవి నానితే కొంచెం స్వెల్ అవుతాయి కదా, అంటే కొంచెం పెద్ద సైజ్ అవుతాయి కదా. సో వీటిని నానపెట్టాలి. ఓవర్ నైట్ నానపెట్టినా పర్వాలేదు, ఒక 2-3 అవర్స్ ముందు నాన చేసుకున్నా కూడా పర్లేదు. సో ఇవి స్వెల్ అయ్యాక మనకి ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీంతోనే మనం ఈ పుడింగ్ అనేది చేసుకుంటున్నాం. ఇది చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ. సబ్జా అనేది మన హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఒక గ్లాస్ తీసుకున్నాను. ఆ గ్లాస్లో మాసన్ జార్లో కూడా మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఇది డైట్ చేసే వాళ్ళు దీన్ని లంచ్ ఆర్ డిన్నర్గా ఆర్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు. సో నేను జస్ట్ మ్యాంగోస్తో చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే అన్ని ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మ్యాంగోస్ని పేస్ట్ చేసి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ దానిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాను, ఇది ఆప్షనల్ అన్నమాట. అండ్ దానిపైన మళ్ళీ సబ్జా లేయర్ని ఒకటి వేసాను. అండ్ దానిపైన మళ్ళీ ఈ మ్యాంగోస్ని యాడ్ చేసుకుంటున్నాను. సో లాస్ట్లో వీటితో డెకరేట్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్తో. సో ఇది కూల్ కూల్గా తింటే చాలా బాగుంటుంది. మనం ఈ సబ్జా పాల్లో నానపెట్టాం కదా, దానిలో హనీ ఇవి వేసాం కదా, వెనీలా ఎసెన్స్, దానివల్ల ఒక మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ మ్యాంగోస్ యొక్క డ్రై ఫ్రూట్స్ యొక్క టేస్ట్ కూడా యాడ్ అయ్యి చాలా బాగుంటుంది. ఇది పర్టికులర్గా సమ్మర్స్లోని ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా మీరు కావాలనుకుంటే అన్ని రకాల ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ కూడా నచ్చితే ట్రై చేయండి. అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడేమో మేము బయటకు వెళ్తున్నాం, చెప్పాను కదా షాప్కి వెళ్తాను అని. సో షాప్కి వెళ్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది, 9 అలా అయిపోయింది అనమాట టైము. సో ఈ టైంకి నేను వెళ్తున్నాను.
ఇది మా ఇంటి నుంచి కొంచెం దూరంలో ఉంటుందన్నమాట, మరీ దూరం ఏం కాదు. సో వచ్చేసాం మనం షాప్కి. అండ్ ఎంట్రన్స్ వచ్చి ఇలా ఉంటుంది. ఎంట్రన్స్లో ప్లాస్టిక్ ఐటమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఒక సైడ్ అంతా చిప్స్ ప్యాకెట్లు ఇవన్నీ ఉన్నాయి. సో చీకటి అయిపోయింది కదా, అందుకే కొంచెం వ్యూ మీకు అంతగా కనిపించకపోవచ్చు. కానీ నేను వచ్చే టైంకి 9:30 అలా అయిపోయింది. సో ఆదర్శ్ని చూసారు కదా అక్కడ. సో ఈ చిప్స్ కూడా చాలా రకాలు వచ్చాయి, కానీ ఇంకా చాలా రావాలన్నమాట. అండ్ అక్కడ చూసారు కదా మాప్ స్టిక్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి ఒక సైడ్. అండ్ ఇటు సైడ్ వచ్చి ఫ్రిడ్జ్ అది ఉంటుందన్నమాట, చూపిస్తాను మీకు. సో ఇది ఫ్రిడ్జ్ ఎంట్రన్స్లో ఉంటుంది. సో ఫ్రిడ్జ్ ఇది. అండ్ షాప్లోకి వెళ్తాం ఇప్పుడు. సో జస్ట్ అలా ఒక ఓవర్వ్యూ చూపిస్తున్నాను. బయట కూడా ఏమో స్టఫ్ పెట్టారు. అండ్ ఇక్కడ ఒక జెరాక్స్ మిషన్ ఉంది, దాంతోపాటు ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ ఉందన్నమాట. ఇది పెద్ద ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ ఉంది. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇటు సైడ్ వచ్చి కౌంటర్ ఉంటుంది. సో ఇటు సైడ్ వచ్చి కౌంటర్ ఉంది, అక్కడ కూర్చున్నారు కదా మా హస్బెండ్. అండ్ ఇక్కడ అన్ని రైస్ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఒక పెద్ద షాప్ ఏం కాదు, కానీ ఒక 2 లైన్స్ ఉంటాయి అన్నమాట, మీకు చూపిస్తాను. అండ్ ఇటు సైడ్ అంతా ఏమంటారు డియోడ్రెంట్స్ అలాంటివన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడేమో చాక్లెట్స్ ఫ్రిడ్జ్ ఉందన్నమాట, అన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయి. సో అలా అరేంజ్ చేశారు ఇప్పటి వరకు. ఆ బ్యాక్ అంతా డ్రై ఫ్రూట్స్. అండ్ ఇక్కడ అన్ని ఇటు సైడ్ సో కనిపిస్తుంది కదా, ఇటు ఒక సైడ్ అండ్ ఆ పక్క ఒక లేన్, ఇలా 2 లేన్స్ ఉన్నాయి. అండ్ అతనే ఒక వర్కర్ అన్నమాట, అక్కడ ఎంప్లాయీ. ఇంకో అతను ఆల్రెడీ వెళ్ళిపోయారు, నైట్ అయిపోయింది కదా, సో తను వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ మా హస్బెండ్. సో ఇదే మా షాప్ అన్నమాట, 2 లైన్స్ మొత్తంగా. ఎంట్రన్స్లోనే ఒక స్ట్రెయిట్గా ఒక లైన్ ఉంటుంది, అండ్ దాని పక్కన ఒక లైన్ ఉంటుంది. టోటల్గా ఒక ర్యాక్స్ ఏమో 4 పెద్ద ర్యాక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మీకు, ఇవి ఇన్స్టెంట్ మిక్సులు అన్నమాట. నేను ఒకటి తీసుకున్నాను, ఇందులో మీకు ట్రై చేసి ఎలా ఉంది అనేది చెప్తాను. ఇది మైసూర్ బోండా మిక్స్ తీసుకున్నాను. ఎప్పుడు మైసూర్ బోండా ఇంట్లో ఎలా చేసుకోవాలో నాకు తెలీదు, సో ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నా. అండ్ ఇంటికి కావాల్సిన కొన్ని సామాన్లు కూడా తీసుకున్నాను, సో అవన్నీ నేను తీసుకున్నవే. సో ఇంటికి వచ్చేసాం మేము. అండ్ ఈరోజు లంచ్ ఇదే, సారీ డిన్నర్ ఇదే, చపాతి విత్ బెండి మసాలా ఇంకా కీరా అన్నమాట. సో ప్రస్తుతానికి షాప్ ఓపెనింగ్ అయితే అవ్వలేదు, సో అఫీషియల్గా ఓపెన్ చేసినప్పుడు మీ అందరికీ ఇన్విటేషన్ ఇస్తాను, ఇష్టమైతే రండి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ ఒక చిన్న వ్లాగ్. అండ్ మేము ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాము. సో అంతే, ఈ వ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. బాయ్ బాయ్.